ఇక కాంగ్రెస్ లో పాలేరు పంచాయతీ ముదురుతోంది పార్టీని విలీనం చేసి పాలేరు నుంచి పోటి చేస్తానని శర్మిల అంటుంటే ఆంధ్ర వారికి ఇక్కడేం పని అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ప్రశ్నించారు తెలంగాణ కోడలు అని శర్మిలకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు పాలేరు నుంచి పోటి చేయడానికి జిల్లాకు చెందిన చాలా మంది క్యూలో ఉన్నారన్నారు శర్మిల సంగతి హైకమాండ్ చూసుకుంటుందని రేణుకా వ్యాఖ్యానించారు శర్మిల రాకను పాలేరులో పోటిని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి పొంగులేటి భట్టి తుమ్మలకే జై కొడుతున్నారు పాలేరు నుంచి మా కార్యకర్తలు ఎవరు చెప్తారో వాళ్ళు నిలబడతేనే అందంగా ఉంటుంది శర్మిల కూడా పాలేరు నుంచి పోటీ చేస్తారు ఎందుకు ఆమె అక్కడ పుట్టిందా ఏమైనా చేసిందా పాలేరు డెవలప్‌మెంట్ అయ్యిందా ఏ సమస్య పరిష్కరణ చేశారని ఊరు పేరు అందరూ వచ్చి ఆడమే వచ్చి వాళ్తే రాజకీయ రాబందులు అంటారు తెలంగాణ కోడల్ని తెలంగాణలోనే నేను ఇక్కడ పోటీ చేశాను అంటుంది చాలా ఇవాల్ గుర్తొచ్చింది ఇది ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు ఇవాల్ గుర్తొచ్చారు కోడలు వృత్తి ఏంటి నేను జిల్లా ఆడబిడ్డని ప్రస్తుతమైతే శర్మిల పోటీ చేసే పాలేరు సీట్ కి సంబంధించే కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా విభజించబడిపోయినట్టుగా కనిపిస్తోంది మనకు మరి హైకమాండే అంతా చూసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నా పైరవీలు ఏ మాత్రం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ సంధ్య కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా పాలేరు అంశానికి సంబంధించి చాలా హాట్ హాట్ గా డిబేట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాలేరు సీటు కోసమే శర్మిల తన పార్టీని వైఎస్ఆర్ టీపీని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించింది ముఖ్యంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశానని కూడా చెప్తున్న శర్మిల తన పార్టీని విలీనం చేసి ఖచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధిష్టానబద్ధ కూడా తన దానికి సంబంధించి చెప్పడం జరిగింది ముఖ్యంగా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీతో కూడా భేటీ సందర్భంగా కూడా తన పోటీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు కానీ తెలంగాణకు సంబంధించిన నేతలంతా కూడా శర్మిల పోటీ అంశానికి సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటివరకు తెరపైకి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొద్దిమంది మాత్రమే తెరపైకి వచ్చిన నేపథ్యంలో మిగతాకు సంబంధించి ముఖ్యంగా పాలేరు కాన్స్టిట్యున్సీ ఉన్న ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా తీవ్రంగా అపోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అయితే నిన్న చాలా హాట్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది శర్మిలకు సంబంధించి పాలేరు నుంచి పోటీ చేస్తానంటున్న శర్మిల పైన కూడా ఇంకెవరైనా ఉన్నారా అంటూ కూడా స్వెటర్లు వేయడం జరిగింది అదేవిధంగా పాలేరు నుంచి పోటీ చేయడానికి శర్మిలకి ఏమర్హత ఉందంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది ఈ విషయానికి సంబంధించి తాను తెలంగాణ కోడలు అంటూ కూడా శర్మిల చేసిన కామెంట్స్ కూడా తప్పుపట్టిన పరిస్థితి ఉంది తెలంగాణ కోడలు అయితే ఇక్కడ పోటీ చేయాలా అతను ఏపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏపీలో చూసుకోవాలి రాజకీయాలు కానీ తెలంగాణకి ఏం హక్కు ఉందంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఇదే కామెంట్ సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది నేతలు పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మీడియా సమక్షంగా కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది ఆ ఏపీకి సంబంధించిన వ్యక్తులు పోరాడి సాధించుకున్న తెలంగాణలో వారికి ఏం పని ఉందంటూ కూడా ఇప్పటికే మాట్లాడే మాటలు ఉన్నాయి దీనికి సంబంధించి పీసీ చీఫ్ ఏవైతే కామెంట్ చేశారో దానికి అనుగుణంగా కొంతమంది సీనియర్ నేతలు కూడా వరుసగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది మరోవైపు శర్మిల పాలేరు నుంచి పోటీ చేయడం విషయంలో మాత్రం జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ససేమిరా అంటున్నారు ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తిగా తుమ్మల నాగేశ్వరరావుకి మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా పాలేరు సెగ్మెంట్ కోసమే పాలేరు టికెట్ కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న పరిస్థితి ఉంది ఆయనకు బీఆర్ఎస్లో పాలేరు టికెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది ఆయన కాంగ్రెస్లోకి ఆహ్వానించడం కోసం ఇప్పటికే పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళడం జరిగింది నిన్న తాజాగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా ఖమ్మంలో తన నివాసానికి కూడా వెళ్ళి ఆహ్వానించడం జరిగింది సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతలతో పాటు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఆయన సాధారణంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు పాలేరు టికెట్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెప్పండి సంధ్య అయితే ప్రతాప్ ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పావులు కదుపుతున్నటువంటి ఈ టైంలో ప్రతి సీటు గెలవటం కూడా కాంగ్రెస్ కి ఎంతో కీలకంగా మారినటువంటి ఈ సందర్భంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధారం అని చెప్పి కింది స్థాయి నేతలు చెప్తూ ఉన్నారు అయితే హైకమాండ్ ఇప్పుడు సీట్ల విషయంలో అంటే మరో కొన్ని రోజులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి పారామీటర్స్ ని దృష్టిలో ఉంచుకొని క్యాండిడేట్స్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు కొన్ని విషయాలకు సంబంధించి పార్టీకి విలీనకు సంబంధించి ముఖ్య కొన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ హైకమాండ్ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ కానీ అదేవిధంగా ఏపీ కానీ మొత్తంగా వైఎస్ ఫ్యామిలీ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అసెట్ కాబట్టి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి షర్మిల కాబట్టి ఆ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే ఖచ్చితంగా ఆహ్వానిద్దామని చెప్పేసి ఇప్పటికే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కూడా ఇద్దరు కూడా ఆహ్వానించిన పరిస్థితి కానీ ఆమె పోటీ చేసే విషయంలో మాత్రం ఇక్కడ స్పష్టత ఇవ్వలేదు ఆ పోటీకి సంబంధించి కూడా చాలామంది నేతలంతా చాలా అపోజ్ చేస్తున్నారు ఇప్పటికే పీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా
దీనికి సంబంధించి వ్యవహారానికి షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి మొత్తం మధ్య అంటే మంత్రంగ నడిపిస్తున్నాం, దీనికి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నది డికే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం, కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉన్న డికే శివకుమార్ దీనికి మొదటి నుంచి కూడా వ్యవహారం నడిపిస్తున్నారు. కాబట్టి డికే శివకుమార్కి ఈ బాధ్యత అప్పగించడంతో డికే శివకుమార్ కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా బెంగళూరు పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. సో హైకమాండ్ ఏం చెప్పిన అంశానికి సంబంధించి పీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీసీ చీఫ్ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు తోటి కూడా పాలేరు కనుక పోటీ చేసినట్లయితే షర్మిలకు అనుకూలంగా ఉంటుందా, తుమ్మల నాగేశ్వరరావుకు అనుకూలంగా ఉంటుందా ఈక్వేషన్ కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా మంది నేతలంతా కూడా తుమ్మల నాగేశ్వరరావుకు అయితే బాగుంటుంది, జిల్లా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడనే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను స్వయంగా రేణుకా చౌదరి కూడా తుమ్మల నాగేశ్వరరావు అయితేనే బాగుంటుంది పాలేరు కంటే కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి. సో ఈ ఈక్వేషన్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆమె ఖచ్చితంగా తెలంగాణ పోటీ చేయాలనుకుంటే కనుక పాలేరు నుంచి ఎగ్జిట్ కావాల్సి వస్తుండే అవకాశం అయితే ప్రస్తుతం అయితే మనకు కనపడతా ఉంది. అక్కడ నుంచి పాలేరు నుంచి కాకుండా ఆమెకు సికింద్రాబాద్ నుంచి కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. కాబట్టి సికింద్రాబాద్ నుంచి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో షర్మిల సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉంటే ఆమెకు ఇక్కడ అవకాశం ఇస్తారు, లేదంటే కానీ ఆమెకు జాతీయ స్థాయిలో ఒక పదవి ఇచ్చిన తర్వాత లేదంటే కానీ ఒక రాజ్యసభలో ఇచ్చి ఆ విధంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆమె సేవలు వినియోగించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడ పార్టీని విలీనం చేస్తున్నటువంటి షర్మిల పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు, ఎందుకంటే ఆమె పాలేరు నుంచి చేస్తానని చెప్పి గతంలోనే అనౌన్స్ చేశారు, ఇప్పుడు అదే సీట్ కావాలని చెప్పి కూడా ఆవిడ ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ టైంలో అంటే గ్రేటర్ సిటీ నుంచి ఆమెను పోటీ చేయించినట్లేదు, సికింద్రాబాద్ కావచ్చు లేదంటే కూకట్పల్లి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ నుంచి షర్మిల పోటీ చేస్తే విజయ అవకాశాలు కావచ్చు, లేదా వైఎస్ అనుచర వర్గం ఆమె వెంట నడిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి గెలుపులో? ఆమె డెఫినెట్గా పార్టీ తెలంగాణలో స్థాపించడమే ఆమె ఖచ్చితంగా ఇక్కడ నుంచి తను పోటీ చేయాలని కూడా భావిస్తుంది. రాజకీయాలకు చాలా దగ్గరగా ఉండాలి, రాజకీయాలు అంటే ప్రజాసేవ చేయడానికి తాను వచ్చాను, రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే లక్ష్యంతో తాను పనిచేయడానికి ముందుకు వచ్చానంటూ కూడా షర్మిల పార్టీ స్థాపించిన రోజు చెప్పడం జరిగింది. అదే ఆ లక్ష్యంతో తెలంగాణలో కూడా వైఎస్ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లడం కోసమే పార్టీ స్థాపించానంటున్నారు, అదే లక్ష్యంతో ముందుకెళ్తానంటూ కూడా చెప్పుతూ ఇప్పటి వరకు కూడా ఆమె చూసినట్లయితే ఆమె పోరాటాలు కానీ ప్రభుత్వం పైన చేసిన విమర్శలు కానీ ధర్నాలు కానీ అదేవిధంగా ఉద్యమాలకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి కానీ అదేవిధంగా పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా చూడొచ్చు మనం, దాదాపు 3,500 నుంచి దాదాపు 4,000 దాకా కూడా కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో కూడా ఎక్కడెక్కడ ప్రతి చోట కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ పారామీటర్స్ అన్నిటి కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా షర్మిల ఇక్కడ పోటీ చేయాలనే ఒక లక్ష్యంతో అయితే గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఆమె ఖచ్చితంగా పాలేరు కోసము గత 2 ఏళ్ల క్రితం కూడా ఆమె అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి సంబంధించి కూడా మొత్తం మీద అక్కడ పోటీ చేయాలని కూడా చూస్తుంది. కాబట్టి మొత్తం ఈసారి ఖచ్చితంగా పోటీ చేయడం కోసం ఒకవేళ అక్కడ పాలేరులు కనుక కుదరనట్లయితే కనుక ఖచ్చితంగా సికింద్రాబాద్ లేదంటే కానీ మిగతా కుక్కటిపల్లి కానీ అంశాన్ని కూడా పార్టీ అధిష్టానం చెప్పినట్లయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే కూడా అవకాశాలు కూడా లేకపోతే. అయితే ఒక వర్గం చెప్తూ ఉన్నారు ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల వెళ్తే బాగుంటుంది, అక్కడ డౌన్ఫాల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలి అంటే షర్మిల చార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక వర్గం కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? సో డెఫినెట్గా ఈ అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని పీసీ చీఫ్తో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చే రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పార్టీ ఒకవేళ ఆమె ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించా లేదంటే ఏపీకి సంబంధించి అనే దానికి కూడా పరిగణలోకి తీసుకొని ఆమెకు ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీలో పనిచేస్తే బాగుంటుంది అనే దానికి కూడా పార్టీ అక్కడ వీక్గా ఉంది కాబట్టి అక్కడ పనిచేయాలని సూచించారు. కానీ ఆమె ఏపీ రాజకీయాల్లో ఇంటర్ఫియర్ కావడానికి సుముఖంగా లేరు కాబట్టి తెలంగాణలోనే పనిచేయాలని కూడా చూస్తున్నారని చెప్పొచ్చు సంధ్య. రైట్ ప్రతాప్.